కర్నూలు జిల్లాను సీఎం పట్టించుకోవడం లేదన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. కరుణా, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలులో ఇవాళ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు. కర్నూలులో తక్కువ మంది ప్రజాప్రతినిధులు గెలవడం వల్ల ఇక్కడ చిన్న చూపు చూస్తున్నారంటే డిప్యూటీ సీఎం ఏదైతే వ్యాఖ్యలు చేశారో, కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొద్దిగా సీరియస్ గానే మాట్లాడడం జరిగింది. మీడియా అడిగిన ప్రశ్నకు, నాకు అన్ని ప్రాంతాలు సమానమే, ఒక జిల్లా ఒక రాష్ట్రం అలా ఉండదని, తెలుగువారు ఎక్కడ ఉన్నా వాళ్ళందరి అభివృద్ధి కోరుకుంటానని, నాకు సీఎంగా ఒక ప్రాంతం ఎక్కువ ఒక ప్రాంతం తక్కువ అని అలాంటిది ఏమీ ఉండదని, కర్నూలును అభివృద్ధి చేసింది నేనే, గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ చేయనంత అభివృద్ధి నేనే చేశానని, ఈ 1 ఇయర్ లో కూడా కర్నూలును అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని, అక్కడ పరిశ్రమలు వచ్చేందుకు కానీ, కర్నూలు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కానీ అనేక ప్రయత్నాలు తానే చేస్తున్నానని, అలాగని నాకు వెస్ట్ గోదావరి మీద ప్రేమ, కర్నూలు మీద ద్వేషం ఇలాంటివి ఏమీ లేదని నాయకులు ఎవరైతే పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో వీళ్ళంతా మీడియాలో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడాలని కూడా ఆయన సున్నితంగా సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది. అటు కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకునే సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వెస్ట్ గోదావరి నాయకులు కానివచ్చు, ప్రజలు కానివచ్చు, అక్కడ కష్టపడి పార్టీ పిలుపుకు ప్రయత్నం చేశారని, దానికోసం తాను అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోయినా అక్కడ ప్రజలను ఎక్కువగా అక్కడ అభివృద్ధి కోసం ఏదైతే అక్కడ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నానని, అలాగని కర్నూలు నాకేంటి చిన్న చూపు కాదని, కర్నూలులో కూడా అనేక పరిశ్రమలు వచ్చేందుకే తాను ప్రయత్నం చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. నాయకులు మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే, ఒక కేఈ కృష్ణమూర్తి అని కాదు, ఎవరైనా మీడియా ముందు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. కరుణ, రైట్ రాకేష్.